బెల్లం స్కామ్ ఒకటి ఉంది మీకు తెలుసా, బెల్లం స్కామ్, బెల్లం స్కామ్ తెలుసా? తెలీదా? చంద్రన్న కానుకని ఈయన ఒక స్కీమ్ పెట్టాడు, పండగలకి పబ్బాలకి చంద్రన్న కానుక పేరిట బెల్లం ఇస్తాడు. ఈ బెల్లం స్కామ్లో ఏంటంటే, మామూలుగా పోనీ ఈయన ఏదో ప్రజలకు పంచుతున్నాడు, మన రైతులకు మేలు జరుగుతుందని అనుకోవడానికి ఎక్కడో భారతదేశంలో బిగ్గెస్ట్ జాగరీ మార్కెట్స్లో అనకాపల్లి మార్కెట్ రెండో స్థానం, ఇంకోటి గుజరాత్లో ఎక్కడో ఉంటుంది మహారాష్ట్రలో. ఈయన ఏం చేశాడు, వాళ్ళు పెట్టిన నిబంధనలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వ్యాపారి కూడా దాంట్లో పాల్గొనడానికి వీలు లేకుండా, అనకాపల్లి మార్కెట్లో వ్యాపారం చేసేవాడు ఒక్కడు కూడా దాంట్లో ఫిట్ కాకుండా నిబంధనలు ఏర్పాటు చేశారు. వేరే రాష్ట్రం వ్యాపారులు మాత్రమే సప్లై చేసే విధంగా దానికి నిబంధనలు ఖరారు చేశారు. ఒక్కడు కూడా మనవాడు అందులోకి రాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడైతే మన రైతులు బాగుపడే విధంగా నీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచో ఎక్కడి నుంచో మన రైతుల ద్వారా, మన రైతుల దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే మార్కెట్ ద్వారానో బెల్లం కొనుగోలు చేయించి పంచవచ్చు కదా. కానీ ఎక్కడ కొన్నాడు? వేరే రాష్ట్రంలో వ్యాపారుల నుంచి కొన్నాడు బెల్లం. అదో స్టోరీ ఉంది, మీకు తెలియదు ఎవరికి. ఇంకోటి ఏంటో తెలుసా, టెండర్ లేకుండా నెయ్యి కొన్నారు. ఆ నెయ్యి ఎక్కడదో తెలుసా మీకు? ఎవరి కంపెనీది తెలీదా? హెరిటేజ్ ఉంది కదా, సొంత కంపెనీ. పోనీ దీన్ని వదిలేయండి. ఇంకొకటి ఉంది, చివరికి ఏ స్థితికి ఇలా దిగజారిపోయారో చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఎన్ఆర్జీఎస్ కూలీలకి వేసవకాలంలో మజ్జిగ సప్లై చేస్తారు. ఆ మజ్జిగ కూడా హెరిటేజ్ నుంచి కొనమని జీవో ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. మజ్జిగ అంటే 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కాదు, కోట్లలోనే, కోట్లతోనే, 1 కోటి రూపాయలు పెట్టి మజ్జిగ కొనాలి. ఆ మజ్జిగ కూడా హెరిటేజ్ నుంచి కొనమని వీళ్ళు జీవోలు ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకాడో చూడండి. ఏ ఒక్కటన్నా వదిలేరా? ఒక్కటంటే ఒక్కటి. అలా ఎంత మనోడు స్ట్రా చేసి లాగేద్దాం అనుకున్నాడు రాజధాని భూముల్ని, రాజధాని అక్కడ ఉన్న నిర్మాణాలు లేకపోతే ఆ డెవలప్మెంట్ని మనకు అర్థమవుతుంది. చిన్న వ్యవహారంలో జస్ట్ శాంపుల్కి కొట్టారు. ఆ మధ్యన ఈఎస్ఐ కుంభకోణం కూడా మనం బయటకు వచ్చింది. ఈఎస్ఐ కుంభకోణం అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా 150 కోట్ల రూపాయలు పెట్టి మందులు ఎవడన్నా 100 రూపాయలు పెట్టి కొనాలంటే టెండర్ పిలుస్తారు. 1 లక్ష రూపాయలు పెట్టి కొనాలంటే పెద్ద దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ అచ్చెన్నాయుడు లెటర్ యాడ్ ఇస్తాడు, ఇంకా పలానా కంపెనీకి ఇచ్చేయండి అని వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగ 150 కోట్లు పెట్టి ఏం కొన్నారు, ఎలా కొబ్బరి నూనెలు, ఫేస్ క్రీములు కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణం అది, దాని గురించి కూడా ఎవడో మాట్లాడకూడదు అంటారు. ఇంకా రాజధాని భూముల గురించి మనం చూసాం. కాసేపు నూజివీడు అన్నారు, కాసేపు నాగార్జున యూనివర్సిటీ అన్నారు, కాసేపు ఇంకెక్కడో అన్నారు. అడిదిప్పి ఇడిదిప్పి వాళ్ళు భూములు కొనుక్కున్న తర్వాత తీసుకొచ్చి ఆ లోపల అమరావతిని పేరు పెట్టిన 12 గ్రామాలు 18 గ్రామాలు చుట్టూ కొనుబడి దుబ్బారు. కొనేసి దానికి అలైన్మెంట్ కూడా ఎలాగా, ఇలా భూములు కొన్న చుట్టూ అలైన్మెంటు, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వేసిన దాని చుట్టూ అలైన్మెంటు, అలైన్మెంట్ చుట్టూ భూములు. 10 లక్షలకి వెళ్ళి కొంటారు, 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు అయిపోవాలి. తెల్లారు లేస్తే మనం, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన సొంత మనుషులు, మన సొంత అభిమానులు, కులాభిమానులు, గులాభిమానులు అందరూ కూడా కోటీశ్వర్లు అయిపోవాలి. ఇది చంద్రబాబు నాయుడు స్కీము. ఓకే, అది రాజధాని కదా. ఇది కాకుండా ఫైబర్ గ్రిడ్ అని ఒకటి జరిగింది. ఈ ఫైబర్ గ్రిడ్ స్కామ్లో కూడా బీభత్సంగా లాగేశారు. అందులో కూడా ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది ఇప్పటికే ప్రభుత్వం సిఐడి విచారణ వేసింది, అది కూడా జరుగుతూ ఉంది.